కొందరికి పాట జీవితం అవుతుంది కానీ ఒక్కరికి మాత్రం జీవితమే పాట అయ్యింది సిరిమల్లె పువ్వు ఆ గాత్రంలో ఇంకా అలాగే ఉంది 16 ఏళ్ల వయసు సినిమాకే 38 ఏళ్ల వయసు వచ్చింది అయినా ఆ గొంతుకు మాత్రం ఇంకా 16 ఏళ్లే పాటల తోటలో పరమళించిన కల్పవల్లి మా జానకి తల్లి నైటింగేల్ ఆఫ్ సౌత్ మన జానకి గారిని వినమ్రంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అమ్మా Ladies and gentlemen, can we have your hand? கட்டினா போறமா இங்கே உண்டு நன்னா பாடினே நன்னா ரொம்ப நல்லா பாடிருக்கீங்க ஐயோ வெரி நைஸ் லவ்லி எனக்காக ஒரு பாட்டு பாடுங்க பசங்க டான்ஸ் கூட ரொம்ப நல்லா பாடிருக்காங்க எனக்காக ஒரு பாட்டு பாடுங்க நீங்க அந்தர்க்கே நமஸ்காரம் எல்லருக்கும் நமஸ்காரா எல்லாருக்கும் வணக்கம் எல்லாருக்கும் நமஸ்காரம் പക്ഷേ இവിടെ മലയാളികൾ ആരും ഇല്ല അല്ലേ ഞാൻ ഉണ്ടല്ലോ ഉണ്ടോ മലയാളികളും തമിഴൻസും tomorrow doesn't matter we are here all the time നമ്മ എല്ലാം ഭാരതവാസി തന്നെ മോ എന്നോടേ സോങ്സ് എല്ലാം നിങ്ങൾ ഇപ്പോ ரொம்ப പ്രമാദമാ പാടിങ്ങ Thank you, ma. No, naam paadradhu konduma kedaiyadhu. Please, please paadunga nammukkaave. Unga favorite paattu. Kushbu paattu paaduva. Suhasini ki first picture nene paadan. First paattu. Apparam Radhika ku first paattu naane paadne. Okay. Ellarkum శ్రీప్రియకు ఎన్నో పాటలు పాడాను శ్రీప్రియకు కూడా నన్ను మంచి పాపులర్ థ్యాంక్స్ రాధికకు మంచి ఒక పాట కన్నన్ మందు పాడుకుంటా ఈ పాట తను సొంతంగా కొరియోగ్రఫీ ఎవరు డాన్స్ డైరెక్టర్ చేయలేదు స్టేజ్లో తనే షూటింగ్లో ఆటోమేటిక్గా తనకి ఏం తోస్తుందో అది ఆ రకంగా డాన్స్ చేసింది గ్రేస్ఫుల్గా చాలా బాగా చేసింది ఆ పాటకి అంత అందం వచ్చిందంటే రాధిక కారణం తెలుగులో కూడా ఉంది ఇది డబ్బింగ్ చేశారు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది రెండు తోకల పిట్ట తెలుగులో రెట్టయ్యవాల్ కురువి తమిళ్ రాధిక డిడ్ వెరీ నైస్ గ్రేస్ఫుల్లీ ఎంతోమంది ఆర్టిస్టులకి నేను పాడాను చిరంజీవి గారి పిక్చర్లు అయితే లెక్కలేనని పాడాను రాధిక గొప్పగా చెప్పుకోండి కొన్ని పిక్చర్లే కానీ అంతకంటే ఎక్కువ పిక్చర్లు నేను చిరంజీవి గారి పిక్చర్లు నేను పాడాను మీ ఇద్దరికి డ్యూయెట్లు కూడా ఎన్నో పాడాను సంత పొదల కాడ పాట కూడా నో కొరియోగ్రాఫర్ ఓన్లీ వన్ డే హాఫ్ డే చిరంజీవి అండ్ మై సెల్ఫ్ వి కొరియోగ్రాఫ్ ది సాంగ్ అండ్ డిడ్ ది సాంగ్ అమ్మా చెప్పండి ఖుష్బుకు ఎన్ని పాటలు చాలా పాటలు పాడాను ఖుష్బుకు సుహాసినికి ఎన్నో పాటలు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు తనే పాడేసింది నేను పాడిన పాట కన్నడంలో కూడాను సుహాసినికి చాలా పాటలు పాడాను మంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి మంచి లిరిక్ రైటర్స్ అందరికీ పాడాను హిందీ పాట హిందీ పాట आपने आपने गाले हिंदी संग आपने गा चुका है ना हाँ जरूर गाएंगे इतना पाड़िया ना कौन <कौबां। laughs>
எத்தனையோ படம் பண்ணியிருக்காங்க என்ன படம் பண்ணியிருக்காங்கன்னு ஞாபகம் இருக்காது ராதிகாக்கு நிறைய பாடியிருக்கேன் எல்லாருக்கும் சோ மெனி சாங்ஸ் பாடியிருக்கேன் ஒரு ராஜேந்திர பிரசாத் கூச்சுனாடு கூட ஆయన పిక్చర్స్లో చాలా పిక్చర్స్ నేను పాడాను నేను ఇంతమంది ఆర్టిస్టులకి పిక్చర్స్లోనూ పాడాను అందరి పిక్చర్స్లోనూ పాడాను విక్రమ్ గారి పిక్చర్స్లో కూడా పాడాను చాలా థ్యాంక్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను పిలిచి అవార్డు ఇచ్చినందుకు సాయిమా గారికి చాలా థ్యాంక్స్ ఇందాక నేను ఏమేం చెప్పాలనుకున్నానో సాయిమా గురించి అవన్నీ మన చిరంజీవి గారు మాట్లాడేశారు కాబట్టి నాకు మాట్లాడడానికి ఏం లేదు అన్నీ ఆయనే చెప్పేశారు అవన్నీ నేను చెప్పాలనుకున్నాను మీకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి అవి నేను చెప్పాను అనుకోండి అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ చిరంజీవి నన్ను చేయబట్టుకొని స్టేజ్ మీద పిలుచుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ నాన్న బంగారు తిన్న పాపకి తాయ పరి వరను Thank you very much. Even more and more happy because I am receiving it in front of the legendary, the one and only Janaki Amma. Janaki Amma oda fan a irukadhavanga yara irupaangala irukave mudiyadhu ma we grew up unga voice unga kural ketikitte paattu na ipdi ella paadalama nu unga voice ketikitte kattikitte valandhom mee voice vintu perigam thank you so much ma mee mundu award theesukodam nijanga chaala garvanganu chaala santoshanganu my heart is flying high of course saima is always special I've always been a part of saima right from the beginning ellaru avanga count sonanga but I don't remember I think நம்ம கூட ஒரு லைஃப் டைம் அச்சீவர் இருக்காங்க ஜானகி அம்மா குழந்தைகள்லேருந்து எல்லாருக்குமே பிடிச்ச ஒரு மழலையான ஒரு குரல் உங்களுக்கு ஸோ இந்த சைமா அவார்ட்ஸ் பற்றி நீங்கள் என்ன நினைக்கிறீங்கம்மா சைமா இஸ் கிரேட் இந்த மாதிரி அவார்டு ஃபங்க்ஷன் இதெல்லாம் வைக்கிறது ரொம்ப சந்தோஷமாக இருக்குது என்கரேஜ் பண்ணுறேங்க இன்னும் நிறைய பேருக்கு கொடுக்கணும் அவார்ட்ஸு பெஸ்ட் ஆஃப் லக் டு சைமா தேங்க்யூ ஸோ மச்மா நிறைய மொழியிலேருந்து நிறைய ஆர்டிஸ்ட்லாம் வந்திருக்காங்க எல்லா உங்களுடைய ஃபேன்ஸ் நிறைய பேர் இங்கே இருக்காங்க அவங்க எல்லோரும் நீங்கள் மீட் பண்ண போகிறீங்க அது உங்களுக்கு எவ்வளோ சந்தோஷமாக இருக்குது ஆமாம் இத்தனை லாங்குவேஜஸில் எல்லோரும் இருக்காங்கன்னு எனக்கு ரொம்ப சந்தோஷம் ஏன்னா நான் எல்லா லாங்குவேஜில் பாடினதுனாலே அவர் எல்லாரும் எனக்கு ரொம்ப சொந்தம் ஓகே ஓகே நீங்களும் எங்கள் எல்லாருக்கும் எப்பவுமே சொந்தமாக இருக்கணும் வாழ்த்துக்கள்மா ஹாப்பியாக என்ஜாய் பண்ணுங்கள் தேங்க்யூ நமஸ்கார் நமஸ்காரம் சத் ஸ்ரீகால் சலாம் அலைக்கும் டு எவ்ரிபடி How proud and privileged I feel to be here in front of all my fraternity from all over the South and of course Mr. Kabir Bedi also representing the North. After seeing that AV, even otherwise, all of us feel this way about this amazing singer, S. Janaki Amma. Such a beautiful human being, more than anything else. She's touched everybody's heart and soul, not just in the south of India, but also in Bombay. What can I say, except from all of us, we love you. Nijmave, na eppame phone pannuvene. I keep phoning her up ever so often just to wish her and wish her good health so that she remains with us. And her lovely, lovely music will make us all happy. I had plenty more smart things to say, but it's all gone after seeing her. அங்க வந்து நமஸ்காரம் பண்ணோம் உங்களுக்கு லேடிஸ் அண்ட் ஜென்டில்மேன் ஹெல்ப் மீ டு சிங் அ ட்ரிபியூட் டு திஸ் அமேசிங் ஹியூமன் பீயிங் நோபடி இன் த வேர்ல்ட் கேன் சிங் லைக் ஹர் நோபடி இன் த வேர்ல்ட் கேன் சிங் லைக் ஹர் But then we can all love and appreciate her and thank the Lord that we have her music with us. Ladies and gentlemen, with all my humility, I'm here in front of all of you in the Saima Sari to say thank you to Vishnu and his team and the entire Saima people and our fraternity for giving me this great, great honor. Thank you, Ma.
உங்கள் மாதிரி யாருமே இல்லை இந்த உலகத்தில். Thank you for being here. Now, I don't want to get so emotional and I don't know what to say, but I guess being a singer who has loved her so much and all the people in Bengal who follow you, every singer has followed your singing, really. Nightclub le vandu unga paattu paaduvena. And even when I sing your song, nobody can sing like you, but when I sing it like myself, people love it. And it's only because you've done the song.